మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దేవరకద్ర మండలంలోని బస్వాలయపల్లి జింగారాల డోకూర్ ఇశ్రంపల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోనే ప్రజలు మంగళ హారతులతో పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతే జరిగిందని ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, త్రాగునీరు లాంటి ఎన్నో పథకాలు తీసుకువచ్చారని అన్నారు. ముచ్చటగా మూడోసారి మన ప్రభుత్వం ఏర్పడ్డాక తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 లక్షల ఆరోగ్య బీమా వస్తుందని అన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్లు ఆగమాగం కావద్దు. ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయాలి. ఓటు అనేది చాలా ముఖ్యమైనది. మీ ఓటు రేపు 5 ఏళ్ళు ఎవరి చేతిలో ఉండాలి రాష్ట్రం అనే దాన్ని నిర్ణయిస్తుంది. ఓటు అనేది అలవోకగా ఏంటి, వాడొచ్చి చెప్పే, వీడొచ్చి చెప్పే, వాడు వాటర్ బాటిల్ ఇచ్చే, మీ బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే, ఎన్ని రోజులు ఇస్తాడు ఎవడైనా 30 తారీఖు వరకే. ఈ గ్రామం అభివృద్ధి చెందిందా లేదా? అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎందుకు చేయలే? కేసీఆర్ వచ్చినాక, ఈ ఎమ్మెల్యే వచ్చినాక మా ఊరికి రోడ్డు ఎట్లొచ్చింది, మా ఊరికి బ్రిడ్జ్ ఎట్లొచ్చింది, మా చెరువుకు నీళ్ళు ఎట్లొచ్చినాయి, మాకు ఇంట్లో ఊర్లో తాగడానికే, ఇంతకుముందు రవీంద్ర తాగడానికే ఎంత ఇబ్బంది ఉంటుండే ఊర్లలో. ఇలా భగీరథతోటి కృష్ణా నీళ్లు మన ఇంటికాడ నల్ల తిప్పి ఎట్లొస్తున్నాయి? అప్పుడు 200 పింఛను ఎందుకుండే, రైతు బంధు ఎందుకు లేకుండే, కళ్యాణ లక్ష్మి ఎందుకు లేకుండే, 24 గంటల కరెంట్ ఎందుకు లేకుండే, ఇప్పుడు ఎట్లయినాయి? మరి పని చేసిన కేసీఆర్ కి, పని చేసిన కారుకి ఓటేయాలా? పని చేయకుండా మళ్ళీ వచ్చి 55 సంవత్సరాలు అధికారం ఇస్తే చేయడానికి చేత కాని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఊర్లోకి వచ్చి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి.